హాయ్ హలో నమస్తే అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు ఉగాది పండుగ స్పెషల్ గా నేను ఉగాది పచ్చడి చేయబోతున్నాను సో మీకు ప్రతి ఒక్క రుచులు దాని యొక్క అర్థాలు చెప్పబోతున్నాను ఉగాది తెలుగు వారి తొలి పండుగ ఈ పండుగతోనే తొలి సంవత్సరం ప్రారంభమవుతుంది తీపి అనుభవానికి ప్రతీకత ఉప్పు జీవితంలో ఉత్సాహం రుచులకి సంకేతం వేపపువ్వు చేదు బాధ కలిగించే అనుభవాలు చింతపండు నేర్పుగా వ్యవహరించాల్సిన పరిస్థితులను ఎదుర్కోవడం పచ్చిమిర్చి కొత్త సవాళ్లు సో ఇప్పుడు ఉగాది పచ్చడి మనకి పచ్చిమిర్చి ఉండేవి కాదన్నమాట పచ్చిమిర్చి ఎండుమిర్చి ఇవన్నీ అసలు ఉండేవి కాదు మన మన ఇండియాలో పండిన వెజిటబుల్ అయితే కాదని సో ఆ కాలంలో బ్రిటిష్ వాళ్ళు ట్రేడ్ చేసేవాళ్ళు అనమాట మనకి ఈ చిల్లీస్ అన్నవి సో మనకి ఆ కాలంలో పండేటివి మిరియాలు ఒక్కటే అనమాట ఆ మిరియాలు కూడా కేరళ నుంచి మనకి ఇటు పక్కకి వచ్చేది సో అది కేరళలో ఎక్కువ దొరుకుతుంది మిరియాలు సో మనకి ఆంధ్ర ఉగాది అంటే తెలుగు వంట కాబట్టి మనము తెలుగు పచ్చడి కాబట్టి మనము పచ్చిమిర్చి కారంగా వాడుకుంటాం కానీ ఇంతకు ముందు రోజుల్లో మిరియాలే వాడాలి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ బై